వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధి బహర్పేటలోని ఓ ఇంటి ముందు వృద్ధురాలు బద్రు ఉన్నీసా నిరసన చేపట్టింది. తన భర్త ఆస్తిని అమ్మేందుకు రెండో భార్య ప్రయత్నిస్తోందని బంధువులతో కలిసి బయటాయించింది. పరిగికి చెందిన రుక్మద్దీన్కు ఇద్దరు భార్యలు, ఇద్దరికీ పిల్లలు కలగకపోవడంతో వేరువేరుగా నివాసం ఉంటున్నారు. కాగా భర్త చనిపోవడంతో ఆస్తిని పరిగిలో నివాసం ఉంటున్న రెండో భార్య బిషాఫా బేగం అనుభవిస్తోంది. అయితే తనకు తెలియకుండా భర్త ఆస్తిని అమ్మేందుకు ప్రయత్నిస్తోందని బద్రు ఉన్నీసా ఆరోపిస్తోంది. మత పెద్దలు పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా బిబీషా బేగం వినకపోవడంతో ఆందోళన చేపట్టినట్లు తెలిపింది. ఇద్దరు భార్యలు, అయితే ఈమెనేమో పెద్ద భార్య బద్రున్నీసా బేగం, సెకండ్ భార్య బిపాషా బేగం. అయితే ఆమె ఈమెకు పిల్లలు లేరు, ఆమెకు పిల్లలు లేరు. ఈమె మహమ్మదాబాద్లో ఉంటుండే ముందుగాల, బిపాషా బేగం ఏమో పరిగిలు ఉంటుండే. ఈ ఆడ ఇల్లు డిస్పైడ్ చేసారు, ఆడ ఇల్లు కూలిపోయింది, కూలిపోతే భూమి లెవెల్ చేసారు. ఈమె వాళ్ళ అన్న అల్లుంతానా ఉంటుండే పాషాబాయ్ దగ్గర అహ్మదాబాద్లో. ఇక ఆమె ఏమన్నదంటే, విడియా నాకు పరిగిలో ఇంత ఆస్తి పెట్టి నన్ను మందితానా పెట్టిర్రా మీరు, మీకు మీరేమైనా సహకరించు నాకంటే పెద్దమ్మ పోయి మాట్లాడదామంటే ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వస్తే ఈమె తొలత అయితే మసీద్లో తోలుకుపోయింది, ఆ తర్వాత సదర్ సాబ్తో మాట్లాడితే ఆడ ఒప్పుకోలేదు ఈయనంటది, మళ్ళా ఎస్ఐ తనకి పోయింది. ఎస్ఐ సాబు తనకి పోతే ఎస్ఐ సాబు అన్నాడు, ఇవ్వాలనమ్మా మీరిద్దరు భార్యలు మీకు సమంగా హక్కు ఉంటుంది ఇవ్వాలంట అని చెప్పిండు. చెప్తే ఆడ 10 రోజుల తర్వాత నేను రూమ్ ఖాళీ చేసి ఇస్తా సార్ అంటే ఆయన ముందల చెప్పింది ఎస్ఐ సాబు ముందల.